జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కాలోజీ నారాయణ వర్ధంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బెల్లంపల్లి నాగేందర్, రంజిత్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యమ నేత, దివంగత నేత శ్రీ కాలోజీ నారాయణ రావు వర్ధంతి 16వ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన తనకు నివాళులు అర్పించుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునికి పలు సూచనలు సలహాలు చేసి ఆంధ్రలో ఆంధ్ర నాయకత్వం తెలంగాణలో పనిచేయకుండా ఆంధ్ర వారిని ఆంధ్రకు వెలగొట్టే విధంగా తెలంగాణలో ఉన్న వనరులన్నీ వెలికి తీసి ఉద్యమ నేత మా అపద్రవ ముఖ్యమంత్రి కేసీఆర్కు పలు సూచనలు చేయడంతోనే ఈరోజు స్వరాష్ట్రం సిద్ధించుకున్నాడు. సిద్ధించే దాంట్లో కాళోజీ నారాయణ పాత్ర మేరకే పెద్దలు కేసీఆర్ గారు నడిచిర్రు. అలాంటి ప్రాంతాన్ని ఈరోజు ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టి తెలంగాణ ప్రాంతంలో ఒక మహాకూటమిని కట్టి ఆ మహాకూటమిలో భాగంగా తను కొన్ని సీట్లు తీసుకొని కొన్ని సీట్లు రేవంత్ రెడ్డి పక్షాన తీసుకొని ఈ రెండు జమిలి అయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారికి పెద్ద ద్రోహం. కాంగ్రెస్ పార్టీ మహాకూటమి తెలంగాణ ప్రజలను మళ్ళొకసారి ముంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలలో తిరుగుతున్నారు. ఈ కూటమిని కూడా ఎప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు కాళోజీ నారాయణరావు ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణలో భాగంగా మరింత ముందుకు పోదామని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మా తేరాస లింగాలపూర్ మండల కమిటీకి నమస్కారం తెలుపుతూ కాళోజీ నారాయణ వర్ధంతి సందర్భంగా సమావేశాన్ని ముగిస్తున్నాం. కాళోజీ నారాయణ.